రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణం నుండి మొదలుకొని 9 రోజుల పాటు స్వామివారు అశ్వవాహనం, గజవాహనం, శేష వాహనాలతో పాటు సూర్యప్రభ హనుమాన్ వాహనాలతో పాటు గరుడ సేవ వాహనాలపై పురవీధుల గుండా స్వామివారు ఊరేగింపు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్ మాట్లాడుతూ శ్రీ సీతారామ స్వామి దేవాలయం కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కాలంలో ఆలయం 1333 సంవత్సరాల కాలంలో నిర్మించినట్లు ఆలయ గంటపై చెక్కబడింది. ఆ కాలం నాటి నుండి నంద దీపం వెలుగుతూ దీపాన్ని స్వామివారిని దర్శించుకున్నందుకు ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీ సీతారామచంద్రమూర్తి కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తూ శ్రీరాముని కృపా కటాక్షాలతో ప్రజలంతా పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పురాతనమైనటువంటి ప్రశస్తమైనటువంటి 730 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అపూర్వ దేవాలయం, ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆనవరమైనటువంటి గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ స్వామి కళ్యాణం అనంతరం నవాన్మికం బ్రహ్మోత్సవాలు అనేటువంటిది బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రము సుదర్శన హోమం నిర్వహించి ప్రతిరోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారు పురవీధుల గుండా భక్తులకు దర్శనమిచ్చి కోరిన వారికి గొంగు బంగారం కలిగించి అందరికీ ఆనందాన్ని కలిగించి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అపూర్వమైనటువంటి దేవతామూర్తి ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో కాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 700 సంవత్సరాల పై నుండి కూడా అఖండ దీపం మారకుండా వెలుగుతూ అనేక రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి, భక్తులందరికీ వచ్చి దర్శనం చేసుకుని పునీతులవుతున్నటువంటి అపూర్వ చరిత్ర. అయోధ్య రామయ్య దర్శనం ఎంత అనుభూతిని కలిగిస్తుందో, గంభీరావుపేట సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉన్నటువంటి సీతా సమేత రామచంద్రమూర్తి దర్శనం కూడా అంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, తర్వాత తన్మయత్వాన్ని కలిగిస్తుంది. ఈ బ్రహ్మాండంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు గరుడ వాహనం పైన స్వామివారు ఊరేగింపుగా వెళుతున్నారు. రేపు ఉదయం 5:40 రథోత్సవంలో రథం పైన స్వామివారు ఊరేగింపుకు సంసిద్ధంగా ఉంటారు. భక్తులందరూ కూడా మంగళారతులతో, తర్వాత మొక్కులతో మీరు ఆనందంగా, ఓపిక్గా దర్శనం చేసుకుని పునీతులై ఆ రామచంద్ర స్వామి కృపకు పాత్రలు కాగలరని, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది, ఆ ధర్మాన్ని రక్షించేటువంటి ధర్మమూర్తి రామచంద్రమూర్తి కృప అందరిపైన ఉండాలని కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ.